వర్గము కార్డేటా జంతువు సామ్రాజ్యం లోపల ఉన్నత స్థాయికి చెందినటువంటి జీవులను కార్డేటా అనే వర్గంలో చేర్చడం జరిగింది. ఈ వర్గానికి కార్డేటా అనేటువంటి పేరు రావడానికి కారణము పృష్ఠవంశము. ఈ వర్గానికి చెందినటువంటి జీవుల లోపల పృష్ఠవంశము అనేటువంటిది ఉంటుంది. దీని కారణంగానే ఈ వర్గానికి కార్డేటా అనేటువంటి పేరు ఇవ్వడం జరిగింది. ఈ కార్డేటా జీవులు అనేటువంటివి ఎఖైనోడర్మేటా వర్గానికి చెందిన జీవుల నుంచి పరిణామక్రమము లోపల అభివృద్ధి చెందినట్లుగా తెలుస్తుంది. ఈ ఎఖైనోడర్మేటా వర్గంలోని అరకులేరియా లార్వా అనేటువంటిది ప్రీ కేంబ్రియన్ పీరియడ్ లోపల క్రమక్రమముగా పరిణామం చెంది కార్డేటా జీవులుగా ఉద్భవించినట్లుగా శాస్త్రవేత్తలు చెప్తారు. ఈ వర్గం లోపల సుమారు 60,000 వరకు జాతులను గుర్తించారు. ఇప్పటి వరకు సుమారు 60,000 జాతులు ఈ వర్గం లోపల చేర్చడం జరిగింది. ఈ వర్గం లోపల జీవులు జలచరాలు, నీటి లోపల నివసిస్తాయి ఎక్కువగా, కొన్ని భూమి మీద సముద్రపు నీటి లోపల మరియు మంచినీటి లోపల కూడా జీవిస్తాయి. ఇవి ఉన్నత స్థాయికి చెందినవి. వీటి లోపల ల్యాండ్సెట్లు, ప్రోటోకార్డేటాకు చెందినటువంటి ట్యూనికేట్లు మరియు వర్టిబ్రేటా జీవులను చేర్చడం జరిగింది. ప్రోటోకార్డేటా లోపల ప్రాథమికమైనటువంటి సకశేరుకాలైనటువంటి ఎసిడియా మరియు బ్రాంకియోస్టోమా, యాంఫియాక్సిస్ వంటి చేర్చారు. వీటితో పాటు ఉన్నత స్థాయికి చెందినటువంటి వర్టిబ్రేటా జీవులు కూడా ఇందులో చేర్చారు. చేపలు, ఉభయజీవులు, సరీసృపాలు, పక్షులు మరియు క్షీరదాలు. వీటి యొక్క ముఖ్య లక్షణాలను మనం పరిశీలించినట్లయితే మేజర్ క్యారెక్టర్స్, ఒకటి పృష్ఠవంశము. ఏసి ఇక్కడ చూడండి మీరు, పృష్ఠవంశం యొక్క అడ్డుకోత. ఈ పృష్ఠవంశం కలిగి ఉండడం వలన ఈ వర్గానికి కార్డేట్ అనేటువంటి పేరు చెప్పారు. అయితే ఈ పృష్ఠవంశం మనము జీవి లోపల పృష్ఠ దృశ్యం లోపల ఉంటుంది, పై భాగం లోపల ఉంటుంది. ఇక్కడ చూడండి మీరు, ఇది నమూనా సకశేరుకం లోపల కార్డేటా లోపల మనకు జీవి యొక్క పృష్ఠ భాగం లోపల స్థితిస్థాపక శక్తి కలిగినటువంటి కడ్డీ వంటి నిర్మాణాన్ని పృష్ఠవంశము అని అన్నారు. ఇది ఆహార నాళానికి పైన, నాడీ దండానికి కింది భాగం లోపల ఉంటుంది. అయితే దీని యొక్క అడ్డుకోత లేదా లోపటి అంతర్నిర్మాణాన్ని పరిశీలించినట్లయితే లోపలన్నీ కూడా రిక్తికా సహితమైనటువంటి కణాలు నింపబడి ఉంటాయి. వ్యాక్యులేటెడ్ సెల్స్ అనేటువంటివి మధ్య భాగం లోపల పృష్ఠవంశం లోపల ఉంటాయి. ఈ కణాలను చుట్టి రెండు సంయోజక కణజాలపు పొరలు ఉంటాయి. ఒకటి రిక్తికా సహిత కణాలను చుట్టి సంయోజక తంతియుత కణజాలపు తొడుగు ఉంటుంది. ఇది మందంగా ఉంటుంది. వెలుపలి వైపున మరొక కణజాలపు తొడుగు ఉంటుంది. ఇది పలచగా ఉంటుంది. దీన్ని స్థితిస్థాపక సంయోజక కణజాలపు తొడుగులు అంటారు. ఈ విధంగా రెండు తొడుగులు ఉంటాయి, మధ్య లోపల రిక్తికలు ఉంటాయి. ఇది పృష్ఠవంశం యొక్క అడ్డుకోత లోపల కనిపించేటువంటి ముఖ్య అంశం. అయితే సకశేరుక జీవుల లోపల లేదా కార్డేటా జీవుల లోపల పృష్ఠవంశం ఏ విధంగా ఉంటుందంటే, ఉదాహరణకు మనము ఎసిడియా జీవి లోపల చూసినట్లయితే ఈ పృష్ఠవంశము తోక భాగం లోపల ఉంటుంది. ఎసిడియా లోపల తోక భాగం లోపల పృష్ఠవంశము అనేటువంటిది ఉంటుంది. ఇది తోక. అయితే ఇది డింబక దశలో మాత్రమే తోక ఉంటుంది. ఎప్పుడైతే తిరోగమన రూప విక్రియ జరుగుతుందో, జరిగినప్పుడు తోక నశించిపోతుంది, తోకతో పాటు పృష్ఠవంశం కూడా నశించిపోతుంది. కనుక మనకు ప్రౌఢదశ లోపల పృష్ఠవంశము ఉండదు యూరోకార్డేటా జీవుల లోపల. కానీ
జీవిత చరిత్ర లోపల ఎప్పుడో ఒక దశ లోపల పృష్ఠవంశము కనిపిస్తుంది, కనుక దాన్ని కార్డేటా వర్గం లోపల చేర్చడం జరిగింది. మరియు సైక్లోస్టోమేటా మరియు సెఫాలో కార్డేటా జీవుల లోపల పృష్ఠవంశము జీవితాంతం ఉంటుంది. కానీ ఉన్నత స్థాయికి చెందినటువంటి వర్టిబ్రేటా జీవుల లోపల పృష్ఠవంశము పిండాభివృద్ధి లోపల కనిపించి తర్వాత ఇది వెన్నుముక్కగా వర్టిబ్రల్ కాలంగా అభివృద్ధి చెందుతుంది. ఈ విధంగా పృష్ఠవంశము పిండాభివృద్ధి దశలో ఉండి ఇదే క్రమముగా వెన్నుముక్కగా వర్టిబ్రల్ కాలంగా అభివృద్ధి చెందుతుంది వర్టిబ్రేటా జీవుల లోపల. ఇది పృష్ఠవంశం లోపల కనిపించేటువంటి ముఖ్య లక్షణం. మరో రెండవ లక్షణాన్ని మనం కార్డేటా లోపల చూసినట్టయితే పృష్ఠ నాళికాయుత నాడీ దండము. ఈ కార్డేటా జీవుల లోపల నాడీదండము జీవి యొక్క పృష్ఠ భాగంలో ఉంటుంది మరియు ఇది నాళికాయుతంగా ఉంటుంది. చూడండి, మీరు ఇక్కడ చూసినట్టయితే నమూనా కార్డేటా జీవుల లోపల చూసినట్టయితే ఇది నాడీదండము. ఇది పృష్ఠవంశానికి పై భాగం లోపల ఉంటుంది మరియు ఇది నాళికాయుతంగా ఉంటుంది. అయితే ఈ నాడీదండము అనేటువంటిది బహిస్త్వచం నుంచి అభివృద్ధి చెందుతుంది, ఎక్టోడోమ్ నుంచి అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా పృష్ఠవంశం మధ్యత్వచం నుంచి అభివృద్ధి చెందుతుంది. అయితే ఉన్నత స్థాయికి చెందిన జీవుల లోపల నాడీదండము పూర్వ భాగం మెదడుగా ఏర్పడుతుంది, మిగతాది కసేరు నాడీదండంగా ఏర్పడుతుంది. ఈ విధంగా పృష్ఠ నాళికాయుత నాడీదండం ఉండడము కార్డేటా జీవుల యొక్క ముఖ్య లక్షణము. మరో ముఖ్య లక్షణాన్ని మనం పరిశీలించినట్టయితే మొప్పలు, గిల్ క్లెఫ్ట్స్ అనేటువంటివి సాధారణంగా జీవి యొక్క గ్రసని భాగం లోపల ఉంటాయి. వీటిని మొప్ప చీలికలు అంటారు. ఇందులోపల మొప్పలు ఉంటాయి, వీటి ద్వారా నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఇవి శ్వాసక్రియకు తోడ్పడతాయి. అయితే ప్రాథమికమైనటువంటి కార్డేటా జీవుల లోపల మొప్పలు ఉంటాయి, నీటిలో నివసించేటువంటి జీవుల లోపల మొప్పలు ఉంటాయి. మరియు ఉభయ జీవులకు చెందినటువంటి డింబక దశలు కూడా నీటిలో నివసిస్తాయి, కనుక వాటిలో కూడా మొప్పల ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. కానీ ఎప్పుడైతే ఉభయ జీవులు ప్రౌఢదశకు చేరుతుందో అప్పుడు మొప్పలు నశించిపోయి దాని స్థానం లోపల ఊపిరితిత్తులు ఏర్పడతాయి. అదేవిధంగా టెట్రాపోడా లేదా చతుష్పాదులను కూడా మనం గమనించినట్టయితే ఉభయ జీవులు కావచ్చు, సరీసృపాలు కావచ్చు, పక్షులు కావచ్చు, క్షీరదాలు కావచ్చు, వీటి లోపల కూడా మొప్పలు అనేటువంటివి పిండాభివృద్ధి దశ లోపల మాత్రం ఉంటాయి. వీటి యొక్క విధి ఏమీ లేదు. కానీ ఇవి కార్డేటా జీవులు పూర్వీకుల లోపల ఏర్పడ్డది కనుక ఇక్కడ కనిపిస్తుంది. ఆ తర్వాత ప్రౌఢదశ లోపల మొప్పలు లేదా మొప్ప చీలికలు కూడా వీటి లోపల ఉండదు. ఈ విధంగా మూడవ లక్షణం కూడా చాలా ముఖ్యమైనటువంటిది. నాలుగవ లక్షణం మనం చూసినట్టయితే తోక లేదా పోస్ట్ యానల్ టెయిల్ అనేటువంటిది. సాధారణంగా సకశేరుకాల యొక్క జీవుల లోపల పాయు తర్వాత మనకు పొడవైనటువంటి తోక అనేటువంటిది ఏర్పడి ఉంటుంది. ఈ తోక లోపల మనకు శరీర కుహరం ఉండదు మరియు అంతరాంగ అవయవాలు కూడా ఉండవు. కానీ అస్థిపంజరానికి సంబంధించినటువంటి మూలకాలు మరియు కండరాలు అనేటువంటివి మాత్రమే ఈ తోక భాగంలో ఉంటుంది. తోక ఉండడం కూడా కార్డేటా జీవుల యొక్క ముఖ్య లక్షణం. కానీ కొన్ని జీవుల లోపల తోక ప్రారంభ దశ లోపల ఉండి తర్వాత అభివృద్ధి చెందేటప్పుడు క్రమక్రమంగా క్షీణించిపోతుంది. కొన్ని జీవుల లోపల తోక గమనానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకు మనం చేపల వంటి జీవుల లోపల తోక ద్వారా నీటిలో ఈదుతూ జీవిస్తుంది. మరికొన్ని జీవుల లోపల తోక బ్యాలెన్సింగ్ ఆర్గాన్, సమతాస్థితికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకు మనం కంగారు చూసినట్టయితే కంగారు లోపల సమతాస్థితికి తోడ్పడుతుంది. ఈ విధంగా వివిధ రకాలైనటువంటి జీవుల లోపల తోక అనేటువంటిది గమనానికి కావచ్చు లేదా బ్యాలెన్సింగ్ ఆర్గాన్గా శరీర సమతాస్థితికి తోడ్పడుతుంది. మరి కొన్ని జీవుల లోపల తోక అనేటువంటిది ప్రారంభం లోపల ఉండి చివరకు ప్రౌఢ జీవి లోపల నశించిపోతూ ఉంటుంది. ఈ విధంగా కార్డేటా లోపల పృష్ఠవంశము, పృష్ఠ నాళికాయుత నాడీదండము, మొప్పలు, తోక కలిగి ఉండడము ప్రధాన లక్షణాలు.
ఈ ప్రధాన లక్షణాలతో పాటు మరికొన్ని లక్షణాలు కూడా కార్డియాక్ జీవుల లోపల గమనించవచ్చు.